नमस्ते दोस्तों, మీరు ఎప్పుడైనా ఏదైనా వాషింగ్ మెషిన్ కొనాలనుకుంటే మీ మైండ్ లోకి ఎన్ని ఆలోచనలు వస్తాయి? ఫుల్లీ ఆటోమేటిక్ కొనాలా లేదా సెమీ ఆటోమేటిక్ కొనాలా? ఒకవేళ ఫుల్లీ ఆటోమేటిక్ లో టాప్ లోడ్ కొనాలా లేదా ఫ్రంట్ లోడ్ కొనాలా? అలాగే ఎన్ని కేజీస్ తీసుకోవాలి? 6 kgs ఆర్ 7 kgs ఆర్ 9 kgs ఆర్ 8 kgs, ఎన్ని కేజెస్ తీసుకోవాలి? ఇంకా మన వాషింగ్ మెషిన్లో ఏమేమి ఫీచర్స్ ఉండాలి? ఇవన్నిటికీ మీకు చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో నా వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు వీటన్నిటి మీద ఏ వాషింగ్ మెషిన్ తీసుకోవాలో మీకు అనేది ఒక ఫుల్ క్లారిటీ వస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఇంతవరకు కనుక మీరు సబ్స్క్రైబ్ చేయలేదనుకుంటే కింద ఉన్న రెడ్ బటన్ ఒక్క గుద్దండి, అది దెబ్బ బ్లాక్ కలర్ అయిపోతుంది. లెట్స్ స్టార్ట్ ద షో. మనం ఫస్ట్ వాషింగ్ మెషిన్ టైప్స్ గురించి మాట్లాడుకుందాం. టైప్స్ వచ్చేసి సెమీ ఆటోమేటిక్ అండ్ ఫుల్లీ ఆటోమేటిక్. సెమీ ఆటోమేటిక్ అనేది చూడడానికి పెద్దగా కనబడుతుంది, ఎందుకంటే ఇందులో 2 టబ్స్ ఉంటాయి. ఒకటి వాషింగ్ టబ్ ఉంటుంది, ఇంకోటి డ్రైన్ టబ్ ఉంటుంది. ఇది సెమీ ఆటోమేటిక్. ఇది కొన్ని మనం మాన్యువల్గా కూడా బటన్స్ ఆన్ చేయాలి, ఆఫ్ చేయాలి, టైమర్ సెట్ చేయాలి, కొంచెం మనం మానిటర్ చేయాల్సి వస్తుంది. మన సెమీ ఆటోమేటిక్ అనేది వాటర్ కన్జంప్షన్ అనేది ఎక్కువ తీసుకుంటుంది, ఇంకా టైం కూడా ఎక్కువ పడుతుంది దీనికి వాష్ చేయడానికి. మనం ఇందులో ఉతికిన బట్టలు వాష్ టబ్ నుంచి తీసేసి డ్రై టబ్లో వేయాల్సి వస్తుంది. సో ఇదైతే సెమీ ఆటోమేటిక్ కాబట్టి మనకు మాన్యువల్గా కొంచెం వర్క్ చేయాల్సి వస్తుంది. ఎవరికైతే స్పేస్ అనేది తక్కువ ఉండి టైం అనేది తక్కువలో మనకు వర్క్ జరిగిపోవాలి అనుకునే వాళ్ళు ఫుల్లీ ఆటోమేటిక్కి వెళ్ళడం మంచిది. మనం ఫుల్లీ ఆటోమేటిక్లో 2 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఉంటాయి. ఒకటి అజిటేటర్ మెకానిజం. అజిటేటర్ మెకానిజం వచ్చేసి ఒక వాషింగ్ టబ్లో మనకి సెంటర్లో ఒక పోల్ ఉంటుంది. ఈ పోల్ అనేది రబ్ చేసి మన క్లాత్స్ని వాష్ చేయడం జరుగుతుంది. ఇంకో టైప్ ఇంపెల్లర్ టైప్ మెకానిజం. ఇందులో మిషన్ బేస్లో మనకి కోన్ షేప్డ్ బేస్ ఉంటుంది. ఇది చాలా మంది ప్రిఫర్ చేస్తారు. అలాగే మనకి ఫుల్లీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో చాలా టైప్స్ ఆఫ్ వాషింగ్ మోడ్స్ ఉంటాయి. ఏ క్లాత్స్ని ఎలా వాష్ చేయాలి, డెలికేట్ క్లాత్స్ని ఎలా వాష్ చేయాలి, అలాగే చాలా మాసిపోయిన వాటిని ఎలా వాష్ చేయాలి, ఇంకా మనకి ప్రజెంట్ నడుస్తున్నది వైరస్ని వచ్చినప్పుడు మనం హీటర్ ఆన్ చేసి వేడి నీళ్ళతో ఉతకడం వల్ల చాలా మనకు బెనిఫిట్ ఉంటుంది. సో హీటర్స్ కూడా కొన్ని మన బడ్జెట్ని బట్టి అవైలబిలిటీ అనేది ఉంటాయి. ఇలాంటి డిఫరెంట్ టైప్ వాషింగ్ మోడ్స్ అనేవి మనకు సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్స్లో మనకు అవైలబుల్గా ఉండవు. ఇప్పుడు మనం ఫుల్లీ ఆటోమేటిక్లో టైప్స్ గురించి మాట్లాడుకుంటే టాప్ లోడ్ అండ్ ఫ్రంట్ లోడ్. ఇందులో టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అంటే ఏం ఉండదు. ఫ్రంట్ లోడ్ అంటే మనం బట్టలు ముందు నుంచి మిషన్స్లో వేస్తాం. టాప్ లోడ్ అంటే పైనుంచి బట్టలు వేస్తాం. మనం ఇప్పుడు ఫ్రంట్ లోడ్ తీసుకోవాలా మన టాప్ లోడ్ తీసుకోవాలా అని మీకు డౌట్ ఉండొచ్చు. నేను ఈ రెండింటి డిఫరెన్స్ ఇప్పుడు మీకు చెప్తాను. మీ ఇంట్లో కనుక పెద్దవాళ్ళు మాత్రమే ఉండి వాళ్ళే వాషింగ్ మిషన్ ఆపరేట్ చేస్తే మీరు ఫ్రంట్ లోడ్ తీసుకోవడం తప్పు. ఎందుకంటే ఆ ఫ్రంట్ లోడ్ అందులో బట్టలు వేయాలన్నా తీయాలన్నా వాళ్ళు ఓల్డ్ కాబట్టి వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మీరు ఇది గమనించండి. మనం ఫ్రంట్ లోడ్ గురించి మాట్లాడుకుంటే ఇది వాటర్ కన్జంప్షన్ కానీ, టైం కన్జంప్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కానీ అన్నీ చాలా తక్కువ ఉంటాయి. కానీ ప్రైజెస్ అని కొంచెం ఎక్కువ ఉంటాయి, అది మీరు చూసుకోవాలి. ఫ్రంట్ లోడ్ మనకు ఒక డ్రమ్ ఉంటుంది, అది హారిజంటల్గా ఉంటుంది, అది రోల్ అవుతూ ఉంటుంది. అందులో మనం వేసే బట్టలు కూడా రోల్ అవుతూ ఉంటాయి. ఇందులో వాషింగ్ అనేది చాలా బాగుంటుంది, బట్టలు కూడా చాలా క్లీన్గా వాష్ చేయడం జరుగుతుంది. కాకపోతే ప్రైస్ అనేవి కొంచెం ఎక్కువ ఉంటాయి. ఇందులో ఒక డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం వాషింగ్ జరుగుతున్నప్పుడు ఒకవేళ డోర్ ఓపెన్ చేస్తే వాటర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఇది ఒకటే డిసడ్వాంటేజెస్, మిగతా అన్ని చాలా బాగుంటాయి. టైం కన్జంప్షన్ కూడా చాలా తక్కువ ఉంటుంది. మనం ఇప్పుడు టాప్ లోడ్ గురించి మాట్లాడుకుంటే టాప్ లోడ్ అంటే పైనుంచి బట్టలు వేస్తారని చెప్పాను కదా, ఇందులో చాలా ఈజీగా మనం బట్టలు వేయడం కానీ తీయడం కానీ జరుగుతుంది. ఇంతకుముందు చెప్పాను కదా 2 మెకానిజమ్స్లో 2 టైప్స్ ఆఫ్ మెకానిజం ఉంటాయని చెప్పాను కదా, ఆ మెకానిజమ్స్లో ఈ టాప్ లోడ్లో ఉంటాయి. అందులో మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఎక్కువ అయితే అందరూ ఇంపెల్లర్ మెకానిజం తీసుకుంటారు. అది అనేది చాలా బాగుంటుంది, వాషింగ్ కూడా చాలా బాగుంటుందని రేటింగ్స్ ఉన్నాయి దానికి. సో మీరు గమనించండి. ఇంకా టాప్ లోడ్ అనేది ఫ్రంట్ లోడ్తో కంపేర్ చేస్తే స్లైట్గా వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, ఇంకా టైం కన్జంప్షన్ స్లైట్గా ఉంటుంది. డ్రాస్టికల్ చేంజ్. ఇప్పుడు మనం వాషింగ్ మిషన్ కెపాసిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అది ఏం చెప్తా వినండి. మీ ఇంట్లో కనుక 2 నుంచి 3 మెంబర్స్ ఉంటే 6 kgs ఆర్ 6.5 kgs తీసుకోండి. అలాగే 3 to 4 మెంబర్స్ ఉంటే 7 kgs అండ్ 5 to 6 మెంబర్స్ ఉంటే 8 kgs. అది కాదు అంతకన్నా ఎక్కువ ఉంది మా ఫ్యామిలీ, ఇంకా బిగ్ ఫ్యామిలీ, 6 కన్నా ఎక్కువ ఉన్నారనుకుంటే 10 kgs తీసుకోండి, గట్టిగా వాడేసేయండి. ఇంకా మనం కొన్ని వాషింగ్ మిషన్ ఫీచర్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. అవేంటంటే మీరు తీసుకునే వాషింగ్ మిషన్లో ఖచ్చితంగా టబ్ అనేది ఏంటో చూసుకోవాలి. స్టెయిన్లెస్ టబ్ మాత్రమే తీసుకోండి, నా సజెషన్. ఎందుకంటే ప్లాస్టిక్ కూడా మార్కెట్లో ఉంటాయి కానీ దానికి ఎక్కువ లైఫ్ ఉండదు. సో స్టెయిన్లెస్ టబ్ తీసుకుంటే చాలా మంచి లైఫ్ ఉంటుంది దానికి. ఎక్కువ రోజులు స్టెయిన్లెస్ టబ్ అనేది ఎక్కువ రోజులు మనకి యూజ్ అవుతుంది, ఎక్కువ రోజులు ఉంటుంది ఖరాబ్ అవ్వకుండా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మోడ్స్ అనేది ప్రతి ఇంట్లో చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు. సో మన బట్టలు ఇంకా చిన్న వాళ్ళ బట్టలు పిల్లల బట్టలు అనేవి సేమ్ ఉండవు. సో వాళ్ళ బట్టలు కొంచెం డెలికేట్గా ఉంటాయి, వాళ్ళ బట్టలు కొంచెం ఎక్కువ మాస్ ఉంటాయి. సో వాషింగ్ మోడ్స్ ఉండడం వల్ల ఎలాంటి బట్టలు ఎలా ఉతకాలో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దానివల్ల బట్టలు అనేవి ఎక్కువగా ఖరాబ్ అవ్వవు. ఎక్కువ సెమీ ఆటోమేటిక్లో అయితే అన్ని బట్టలని ఒకేలాగా అది వాష్ చేస్తుంది, కానీ ఫుల్లీ ఆటోమేటిక్లో ఏ క్లాత్ని ఎలా వాష్ చేయాలనేది మనం దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. సో ఇది మీరు చాలా ముఖ్యం, ఇది చాలా ఇంపార్టెన్స్ ఇవ్వండి, దీనికి కొంచెం గమనించి తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ప్రజెంట్ ఇండియాలో ట్రెండింగ్ ఏంటో మీకు తెలుసు. సో మనకి హీటర్ అనేది, ఇన్బిల్ట్ హీటర్ అనేది చాలా ముఖ్యం. ఈ వైరస్లు ఇవన్నీ మన ఇంట్లోకి రావద్దంటే మన బట్టలని వేనీళ్ళలో ఉతకడం ఎంతో ఇంపార్టెంట్. సో మీరు ఈ ఫీచర్ని కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో వల్ల మీకు వాషింగ్ మిషన్ మీద కొంచెమైన ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మీ ఫ్యామిలీకి ఏది సూట్ అవుతుందో కింద కామెంట్ చేయండి. అలా కామెంట్ చేయడం వల్ల నాకు ఇంకా సపోర్టింగ్గా ఉంటుంది, ఇంకా కొత్త కొత్త వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. సో నేను కింద డిస్క్రిప్షన్లో అన్ని రకాలమైన బడ్జెట్కి సంబంధించిన వాషింగ్ మిషన్స్ అనేది కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు పర్చేజ్ చేసుకోవాలంటే అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.